సర్వేలు ఎవరి లెక్కలో వాళ్ళవి. వాస్తవంగా అయితే కనుక నేషనల్ ఛానల్స్ పరంగా చూస్తే వైసీపీ గద్దె దిగడం ఖాయమన్నటువంటిది కనబడుతోంది. స్థానికంగా కొన్ని సర్వేల పరంగా చూస్తే జగన్ గెలవడం ఖాయమనిపిస్తోంది. 4వ తారీఖు అసలు విషయం తెలుస్తుంది. అయితే వైసీపీ క్యాడర్ ఏమయ్యారు, డిమోరలైజ్ అయ్యారా, ధైర్యం పోయిందా? అంటే వాళ్ళు మాత్రం ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. ఏదైతే గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు తమని మోసం చెయ్యరు, జగన్ని మోసం చెయ్యరు అని నమ్ముతున్నారు. పేదలు మోసం చెయ్యరు అని నమ్ముతున్నారు. పేద వర్గాలు ఎవరైతే దాదాపుగా 1,45,00,000 కుటుంబాలు సంక్షేమ పథకాలు అందుకున్నారో వాళ్ళల్లో 1.5% ఓటేసిన 2 కోట్ల ఓట్లు వస్తాయి. కనీసం 1,60,00,000 ఓట్లు, అంటే 1,45,00,000 పడ్డా గెలిచేసినట్టే అన్నటువంటిది ఇక్కడ లెక్కేసుకున్నారు. 1,45,00,000 పడితే గెలవడం కాదు, లెక్కలోకి వస్తుంది అన్నట్టు. అయితే ఈ సర్వేలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమోరలైజ్ అవుతుందంటే అభిమానులలో అయితే డిమోరలైజ్ అయ్యారు ఖచ్చితంగా. కార్యకర్తల్లో మాత్రం ఇంకా ధైర్యం ఉంది. వాస్తవం ఏంటి అన్నటువంటి 4వ తారీఖు సాయంత్రం దాకా కూడా వాళ్ళకి ఆ నమ్మకం ఉండొచ్చు. 4వ తారీఖు మధ్యాహ్నం తర్వాత కనుక లేదు పతనం అయ్యింది అంటే కనుక అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు అప్పుడు అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఇంకా ధైర్యంగానే ఉన్నారు, తమకైతే అధికారం వస్తుంది అని నమ్ముతున్నారు.